పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య భారతదేశంలో విలీనమైందన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేల శారద. పెద్దపల్లి పురపాలక సంఘం పోలీస్ స్టేషన్లలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, ఏసీపీ గజ్జికృష్ణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దురుద్దేశంతో పాలన సాగించడం గర్హనీయమన్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు. కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందన్న మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం వీక్షించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, పర్యవేక్షించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. ఈ నెల 18 పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహామట్టి గణపతి నిమజ్జన కార్యక్రమం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివంగారి సతీష్ విజ్ఞప్తి. తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఊరూరా ప్రతిష్ఠించాలి. తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల వారసుల సంఘం జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకటేశం. జూలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకుల వినతి పత్రం. జూలపల్లి నుండి జిల్లా కేంద్రం వరకు డబల్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి. ప్రభుత్వ కార్యాలయంలో ఘనంగా జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. తురుకల మద్దికుంట గ్రామంలో విశ్వకర్మ జయంతి వేడుకలు, పాల్గొన్న బీసీ సంఘం నాయకులు. పెద్దపల్లి మండలం సభ్యతం గ్రామంలో స్వచ్ఛత ఈ సేవ 2024 కార్యక్రమం. పాల్గొన్న అసిస్టెంట్ విజిలెన్స్ పెద్దపల్లి జిల్లా సామూహిక తనిఖీ అధికారి పంజాల కొమరయ్య.